హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకే అఫీషియల్. మాకైతే యూట్యూబ్ నుంచి కొంత అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్ తోటి అయితే మేము ఈ ల్యాప్టాప్ని పర్చేస్ చేయడం జరిగింది. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ల్యాప్టాప్ కొనడానికి వీడియోస్ అయితే తీస్తున్నాం, ఎడిటింగ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ మొబైల్ అయితే పిచ్చి పిచ్చిగా హ్యాంగ్ అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. అది అందుకని ఈ ల్యాప్టాప్ కొన్నాము. దీని ఫీచర్స్, ఇది ఎట్లా వర్క్ అవుతుంది, దేనికి యూజ్ అవుతుంది మొత్తం చూద్దాం. మెయిన్ పార్ట్ ఏంటంటే 150 వాట్స్ ఉంది ఫాస్ట్ ఛార్జర్. ఇది దీంట్లో ప్లస్ అనుకోవచ్చు, ఇది ఒకటి ప్లస్. ఒకటి ఉంది వారంటీ కార్డు. దొంగ ఓపెన్ చేసేద్దాం ల్యాప్టాప్ని. డిజైన్ అయితే బాగుంది, వి సింబల్ ఇచ్చి. కానీ ఇది బ్రాండ్ అయితే హెచ్పి, కానీ వి ఎందుకు ఇచ్చాడో మనకు అర్థం కావట్లేదు. విక్టస్ అని ఇచ్చాడు. ఇది వచ్చి హెచ్పి బ్రాండు, హెచ్పిలో విక్టస్ మోడల్. ఇది రైజాన్ 5 సిరీస్ వస్తుంది, రైజాన్ 5500 హెచ్ సిరీస్ వస్తుంది. ఇది విండోస్ 11తోనే అండ్ 8 GB ర్యామ్, 512 GB SSDతో వస్తుంది. అండ్ 4 GB వచ్చి గ్రాఫిక్ కార్డు. గ్రాఫిక్ కార్డు వచ్చి రేడియన్ గ్రాఫిక్స్, 6500 M సిరీస్ ఇది. బట్ దీని స్మూత్నెస్ ఎట్లా ఉంటుందో చూడాలి, చూద్దాం అది కూడా. అంటే గేమింగ్కి ఎట్లా యూజ్ అవుతుంది, ఎడిటింగ్కి ఎట్లా యూజ్ అవుతుంది, ఏ సాఫ్ట్వేర్, ఏడ సాఫ్ట్గా అంటే ఏ సాఫ్ట్గా ఏది యూజ్ అవుతుందని. ఇది సిస్టమ్ డీటెయిల్స్ అయితే, ఇది మైక్రోసాఫ్ట్ విండోస్ 11 తోటి వస్తుంది. హోమ్ స్క్రీన్ మా నార్మల్గా వెక్టస్ హెచ్పి రైజన్ ల్యాప్టాప్ 15 సిరీస్ ఇది, 15 ఇంచెస్. అండ్ రైజన్ 5600 హెచ్ సిరీస్ ఇది. రేడియన్ గ్రాఫిక్స్ తోటి వస్తుంది. రేడియన్ గ్రాఫిక్స్ వచ్చి 4 GB గ్రాఫిక్ కార్డు, 6500 M సిరీస్ ఇది. 6 కోర్ 12 థ్రెడ్స్ ఉంటాయి దీంట్లో. దీనికి వచ్చి డ్యూయల్ ఫ్యాన్ ఇచ్చాడు బ్యాక్ సైడ్. మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ డ్యూయల్ ఫ్యాన్ ఉన్నాయి, కూలింగ్కి బాగా హై కూల్ అవ్వడానికి ఉంటుంది. ఇట్ సైడ్ చూసుకుంటే టైప్ సి పోర్ట్ ఉంది, HDMI కేబుల్ ఉంది, ఒకటి USB ఉంది, ఒకటి ఈథర్నెట్ కూడా ఉంది. ఇట్ సైడ్ చూసుకుంటే ఇట్ సైడ్ కూడా USB ఉంది అండ్ ఒక ఛార్జింగ్ కేబుల్, ఇది ఇయర్ ఫోన్ జాక్ ఉంది, SD కార్డ్ పెట్టుకోవడానికి సపోర్ట్ ఉంది. ఇదైతే నేను ఇప్పటిదాకా అయితే ల్యాప్టాప్కి ఫ్రంట్ మాత్రమే చూసాను స్పీకర్స్. దీనికైతే విక్టర్స్కి ద రైట్ అండ్ లెఫ్ట్ ఇచ్చాడు. ఇవి వచ్చి అంటే హీరింగ్ ప్రాబ్లం లేకుండా కరెక్ట్గా వినపడడానికి వచ్చి ఫ్రంట్ ఉంటాయి కాబట్టి. డిస్ప్లే క్లారిటీ అయితే సూపర్ ఉంది. బ్రైట్నెస్ కొంచెం తక్కువ అనిపిస్తుంది, 250 నైట్స్ కాబట్టి పర్లేదు. ఈ సెగ్మెంట్లో, ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది వచ్చి బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ ల్యాప్టాప్ అయితే తీసుకున్నాం. ఎడిటింగ్ ఇంకా ఏ ఇబ్బంది ఉండదు. డైలీ మీకు కంటెంట్ అనేది ఇంకా రోజు కాకపోయినా 3 రోజులకోసారి అలా వారానికి 2 వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాం. మా వంతు కృషి అనేది మేము చేస్తాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. మీ సపోర్ట్ కూడా మాకు ఉండాలి. ఇంకా ఈ సోది లేకుండా ల్యాప్టాప్ ఎంత మా యూట్యూబ్ నుంచి ఎంత వచ్చిందో చెప్పేస్తాం. చెప్పేద్దాం. సో ఫైనల్లీ చెప్తున్నాం, ల్యాప్టాప్ వచ్చేసి 52,000. మా యూట్యూబ్ నుంచి ఎంత వచ్చిందంటే ఆ 52,000లో 2,000 తీసేస్తే మిగతా యూట్యూబ్ నుంచి వచ్చింది మాకు. ఆ డబ్బులతోనే మేము ల్యాప్టాప్ కొనడం జరిగింది, ల్యాప్టాప్ నుంచి పర్చేస్ చేయడం జరిగింది. ఈ ల్యాప్టాప్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్ చేస్తుంటాము, విజిట్ చేయండి. అది ఫ్రెండ్స్, మా యూట్యూబ్ నుంచి అయితే ఇంత అమౌంట్ వచ్చింది. అమౌంట్ తోటి అయితే ల్యాప్టాప్ కొనడం తీసుకున్నాం. యూట్యూబ్ నుంచి అయితే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, ఎవరేమో ఊరకే చేయడు, డబ్బులు వస్తాయి కాబట్టి ఎప్పుడైనా చేస్తాము. మీరు కూడా ఖాళీగా ఉండకుండా యూట్యూబ్లోకి రండి. మీ టాలెంట్, మీ కంటెంట్, మీ దాన్ని బట్టి మీరు ఫేమస్ అవుతారు యూట్యూబ్లోకి వస్తే. అంటే డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. మీరు మా రిలేటివ్స్ ఏమన్నా అనుకుంటారు, మా పక్కింటి వాళ్ళు అనుకుంటారు, ఎదిరింటి వాళ్ళు, అది ఏమొద్దు. మీ టాలెంట్ మీది, మీకు టాలెంట్ ఉంటే యూట్యూబ్లోకి రండి.
డబ్బులు సంపాదించుకోండి, మంచి కంటెంట్తో ముందుకెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. ఇక నుంచి మేము కూడా డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం, మీ సపోర్ట్ అనేది మాకు ఉండాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ వెంకీ అఫీషియల్ ఛానల్. ఎస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.